తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈరోజు జనసేన పార్టీకి చారిత్రాత్మకమైన రోజు, ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచిన రాపాక వరప్రసాద్ ఒక పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దౌర్జన్యాలు చేసే తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే వైసీపీ పార్టీ కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, ఒక వార్డు మెంబర్గా గెలవండి, లేకపోతే ఒక పంచాయతీ గెలవండి అని మాట్లాడే పేటీఎం బ్యాచ్ కావచ్చు, పచ్చ బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరికీ గట్టి సమాధానం చెప్పారు ప్రజలు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిల్చుని గెలిచారు. దగ్గర దగ్గర ప్రస్తుతానికి ఒక 60 చోట్ల మా యొక్క జనసేన పార్టీ పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచారండి. చాలా చోట్ల వార్డులు, గ్రామంలో ఉన్న 10 వార్డులు 10 వార్డులు 5 వార్డులు 5 వార్డులు ఒక 14 వార్డులు ఉంటే 13 వార్డులు 12 వార్డులు అట్లా గెలిచారండి. అంతటి చక్కటి విజయాన్ని అందించారు ప్రజలు. ఎందుకు ఇది మా ఇది నైతికంగా ఒక పైసా ఖర్చు పెట్టకుండా నీతిగా నిజాయితీ గెలిచిన పంచాయతీలు. అదే గనుక ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి తగ్గట్టుగా నీతిగా జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యం చేయకుండా పెట్టుంటే ఈ పార్టీకి 200 పైన గెలిచేవాళ్ళం అండి జనసేన పార్టీ. ఓ పేటీఎం బ్యాచ్లర్ మీరు మాట్లాడతారు, ఓ పుడింగులు పుడింగులు అని పోటుగాళ్ళలాగా దౌర్జన్యం ఎక్కడుందని. మొన్నే కదరా మీ యొక్క ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు, ఎల్మంచిల్ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడుగా, అది ఎగ్జాంపుల్ సరిపోదా? అచ్చనాయన అరెస్ట్ చేశారు కదా దౌర్జన్యం, అది సరిపోదా? ఇవన్నీ ఎగ్జాంపుల్ ఏంటిగా? పెద్దాని కామెంట్ పెడతారు, చొత్తు చొత్తు నా కొడుకులాగా ఎవరు ఏమి చేయనట్టు, మంచి నిజాతి పరులు మేము, మేమంతా దరిద్రులు, చేసిన దౌర్జన్యాలు. పాపం చదువురాని వాళ్ళు, వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ కోటాకి వెళ్తే వాళ్ళని వాళ్ళ చేతి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టించేసి ఇంకొక వ్యక్తిని లోపల రానివ్వకుండా అవి చల్లలేదని చెప్పి రిటర్న్ చేసేసి ఆ నామినేషన్ కూడా వేయించలేని చెత్త ఎదవల్లారా, పిరికి ఎదవల్లారా, దద్దమ్మల్లారా, మీది ఒక పరిపాలన, మీకు ఒక నిష్ట దరిద్రుల. మీరు మాట్లాడతారు, ఎప్పుడైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇదా చేతకంతనమా? ఇప్పుడు ఆపగలరు మీరు, ఈరోజు ఆపారు, రేపొద్దున ఎంపీటీ జడ్పీటీసీకి ఆపలేరు మీరు. ఈ విజయం ఇంకా పైపై కొనసాగుతుంది, ఇది పరంపర పెరుగుతూ ఉంటుంది. ఇది నిజంగా జన సైనికులారా, తెలుగు ప్రజలారా, మీరు అందరూ కష్టపడి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంచి పోరాటం చేసి ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గెలిచిన సోదరులకు, సోదరీమణులకు అందరికీ నా యొక్క వందనాలు, అభివందనాలు, ప్లస్ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, సంతోషం వెళ్ళబుచ్చుతున్నాను. నేను ఎప్పుడు కూడా అందరూ ఇట్లా కలిసి ప్రయాణం చేద్దాం, మనకి మంచి రోజులు వచ్చినాయి. ఈరోజు ఎందుకు చారిత్రక రోజు అని చెప్తున్నానంటే నిజంగా చాలా గొప్ప రోజు. ఎందుకు చెప్తున్నాంటే ఒక దరిద్రుడు మన దగ్గర మనతో మన గ్లాసు గుర్తుమీద గెలిచి పక్కకి వెళ్ళిపోయాడు దరిద్రుడు. ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోగలం, మన గ్లాసు గుర్తు కాకపోయినా మన జనసేన పార్టీ తరఫున ఇంతమంది పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇంతమంది వార్డు మెంబర్ గెలిచారని గర్వంగా చెప్పుకోవాలి మనం. దట్ ఈజ్ జనసేన. రియల్లీ చాలా గొప్ప విషయం ఉండేది. చాలామంది మాట్లాడుతుంటారు మేం చేయలేదు, దౌర్జన్యం చేయలేదని. అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యాడా తెలుగుదేశం తరఫున? అలాగే ఎలమంచిల్లో ఉన్న కన్నబాబురాజు అరెస్ట్ అయ్యాడా వైసీపీ ఎమ్మెల్యే? జస్ట్ ఇది దీస్ ఆర్ జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఇది జరగకుండా చాలా ఉన్నాయి. కనుక తెలుగు ప్రజలారా, జన సైనికులారా, మిగిలిన 3 చోట్ల కూడా ఇలాగే కష్టపడి విజయం సాధిద్దాం, ఇంకా ముందుకెళ్దాం, ముందు ముందు ఇంకా మనం ఎక్కువ గెలిచేటట్లు సాధించండి, ప్రయాణం చేయండి, కష్టపడండి, తప్పకుండా విజయం అందే. ఈ విజయం నిజంగా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా నా గుండెలతో ఎంతో ఆనందంతో మాట్లాడుతున్నాను నేను. నిజంగా ఈరోజు నిజంగా చాలా గొప్ప రోజు అండి అది, ఎందుకంటే
జనసేన ఖాతా తెరిచింది. 2014లో పార్టీ పెడితే ఈ రోజు నాకు అంత సంతోషం వచ్చిందండి. రియల్లీ ఇది ఇది ఆరంభం. ఇంకా మన ముందు ముందంతా మనదే, మన రోజులే. ఇక మనకి తిరుగులేదు, దిగ్విజయంగా మనం ముందుకెళ్ళిపోతాం. ఇది చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రజారా, మళ్ళీ ఇంకోసారి వేడుక కలుసుకుంటానండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.